హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 7:30కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు మన ఛానల్లో ఆల్రెడీ 2 గివేవేలు అయితే రన్ అవుతున్నాయి. సో ఈ గివేవే అనౌన్స్మెంట్ అనేది రేపు లైవ్లో అయితే నేను పిక్ చేస్తాను అన్నమాట కామెంట్స్ నుంచి. సో ఇంకా ఈ గివేవేలో మీరు పార్టిసిపేట్ చేయకపోతే ఇప్పుడు మీరు గివేవేలు అయితే పార్టిసిపేట్ చేయండి. మనకి రేపటితో అయితే లాస్ట్ అయిపోతుంది ఈ గివేవే అనౌన్స్మెంట్ కూడా. రేపైతే వచ్చేస్తుంది అనమాట. ఒకటి వచ్చేసరికి మనకి యాంకర్ సౌండ్ కోర్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ నేను గివేవే అయితే అనౌన్స్ చేశాను. సో వాటికి నుంచి అక్కడ నుంచి నేను ఒకటి కామెంట్ని అయితే నేను పిక్ చేస్తాను. సో మరొకటిసరికి రియల్మీ బ్యాండ్ అనమాట. సో ఇది వచ్చేసరికి నేను టెక్ న్యూస్ నుంచి, మనకి ఈ మండే నుంచి ఇప్పుడు సాటర్డే వరకు ఉన్న ఏవైతే టెక్ న్యూస్ ఉన్నాయో ఈ టెక్ న్యూస్లో ఒక టెక్ న్యూస్ నుంచి నేనైతే ఒక విన్నర్ని అయితే నేను పిక్ చేస్తాను. సో ఇంకా మీరు గివేవేలో పార్టిసిపేట్ చేయకపోతే వెంటనే వెళ్ళి ఆ వీడియోస్ అన్ని చూసి తర్వాత అక్కడ కామెంట్ అయితే చేయండి. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి ఒప్పో నుంచి, ఒప్పో A72 5G వేరియంట్ ఉన్న ఈ మొబైల్ని తీసుకురాబోతుందని చెప్పి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ఈ మొబైల్ వచ్చేసరికి మనకి ఒక సర్టిఫికేట్ సైట్లో కూడా అయితే స్పాట్ అయింది. ఇప్పుడు వచ్చేసరికి ఈ మొబైల్ గీక్ బెంచ్లో స్పాట్ అయినట్టు తెలుస్తుంది అనమాట. ఈ మొబైల్ మనకు 4GB, 6GB అలాగే 8GB ర్యామ్లో అయితే రాబోతుందంట. ఇంక ఈ మొబైల్లో ప్రాసెసర్ కూడా చూసుకుంటే మీడియాటెక్ అతి త్వరలో ఒక ప్రాసెసర్ అయితే అనౌన్స్ చేయబోతుంది, డెమెన్సిటీ 720 అనే ప్రాసెసర్ని. సో 5G వేరియంట్ ఉన్న ఈ ప్రాసెసర్తో ఈ మొబైల్ వచ్చేసరికి రావచ్చని చెప్పి అయితే తెలుస్తుంది. సో ఇదే ప్రాసెసర్ని మళ్ళీ మనం రియల్మీలో కూడా అయితే చూడొచ్చు. సో తర్వాత న్యూస్ చూసుకుంటే మనకి అమెజాన్ నుంచి, అమెజాన్లో యాపిల్ డే సేల్స్ అయితే స్టార్ట్ అయినాయి అనమాట. ఈ నెల 25 వరకు మీకు యాపిల్ డే సేల్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ ఒకసారికి యాపిల్కి సంబంధించిన అన్ని ప్రోడక్ట్స్ మీద మీకు డిస్కౌంట్ అలాగే ప్రైస్ డ్రాప్ అయితే చూడాలనుకుంటుందన్నమాట. మెయిన్గా చూసుకుంటే హెచ్డిఎఫ్సి కార్డు మీద 1000 రూపీస్ నుంచి 5000 రూపీస్ వరకు మీకు డిస్కౌంట్ అయితే లభిస్తుంది. సో మీరు యాపిల్ ప్రోడక్ట్స్ ఏమైనా కొనాలనుకుంటే ఒకసారి అమెజాన్కి వెళ్ళి చెక్ చేసుకోండి. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి మోటర్లా నుంచి, మోటర్లా G9 Play ఈ మొబైల్ వచ్చేసరికి ఇప్పుడు మనకి గీక్ బెంచ్లో అయితే స్పాట్ అయిందనమాట. ఇది G8 Play సక్సెసర్ అని చెప్పుకుంటారు. సో వీళ్ళ జీ సిరీస్ పెద్దగా అయితే సక్సెస్ అవడం ఎప్పుడైతే మానేసింది అనుకోండి. బట్ ఒకసారికి వీళ్ళు అలుపెరగని విక్రమార్కుల్లాగా వాటికి లైనప్ అయితే తీసుకొస్తూనే ఉంటారు. అయితే ఇప్పుడు ఈ మొబైల్ వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో రాబోతున్నట్టు తెలుస్తుందనమాట. స్నాప్డ్రాగన్ 662 లేకపోతే 636 ప్రాసెసర్తో కానీ ఈ మొబైల్ రావచ్చు అని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఇది మనకి 4GB ర్యామ్తో వచ్చేసరికి ఇక్కడ ఈ గీక్ బెంచ్లో అయితే స్పాట్ అయింది. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి షౌమీ నుంచి, రెడ్మీ నోట్ 9 ఈ మొబైల్ వచ్చేసరికి ఆల్రెడీ వీళ్ళు మే నెలలో అనుకుంటా, సో వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేశారు. ఈ మొబైల్ని ఈ నెల 20 మన ఇండియాలో అయితే లాంచ్ అయిపోతున్న సంగతి తెలుసు. వీళ్ళు ఆల్రెడీ చైనాలో చూసుకుంటే 3GB అలాగే 4GB వేరియంట్స్ని అయితే అక్కడ లాంచ్ చేశారు. మన ఇండియాలో తీసుకురాబోతున్న ఈ మొబైల్ వచ్చేసరికి మనకి 6GB వేరియంట్ని అయితే తీసుకొస్తారని తెలుస్తుంది. 3GB వేరియంట్ని అయితే తీసుకురారని చెప్పి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. దీని ప్రకారం చూస్తే వీళ్ళు 4GB అలాగే 6GB వేరియంట్లో ఈ మొబైల్ని అయితే తెచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి మొబైల్ ప్రైస్ ఎంత పెడతారో చూడాలి. ఇందులో ఒకసారికి మీడియాటెక్ G85 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. మేబీ 12,000 రూపాయల ప్రైస్లో ఈ మొబైల్ తెచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక అలాగే షోమీ Mi 10 Lite ఇది ఒక 5G వేరియంట్ మొబైల్ అనమాట. ఈ మొబైల్ కూడా వీళ్ళు రీసెంట్గానే అయితే లాంచ్ చేశారు వేరే కంట్రీలో. ఇప్పుడు ఈ మొబైల్ని వీళ్ళు సౌత్ కొరియాలో లాంచ్ చేసినట్టుకైతే తెలుస్తుంది. సో ఈ మొబైల్ సౌత్ కొరియాలో చూసుకుంటే ఇప్పుడు వరకు 5G వేరియంట్ ఉన్న మొబైల్స్తో కంపేర్ చేస్తే తక్కువ ప్రైస్లో వీళ్ళు అక్కడ తీసుకొచ్చినట్టు తెలుస్తుంది అనమాట. తక్కువ ప్రైస్ అంటే మళ్ళీ మీరు 15,000, 20,000 అనుకునేరు కాదు, 28,000 రూపాయలకు అక్కడ అయితే తీసుకొచ్చారు. అక్కడ ఉన్న ఇప్పుడు 5G మొబైల్స్తో కంపేర్ చేస్తే ఇది తక్కువ ప్రైస్ అని చెప్పి లేదు భావిస్తున్నారు అనమాట. అక్కడ ఎల్జీ ఆల్రెడీ వెల్వెట్ మొబైల్ అయితే లాంచ్ చేసింది 5G వేరియంట్ ఉన్న మొబైల్ని. ఆ మొబైల్తో కంపేర్ చేస్తే ఈ మొబైల్ ప్రైస్ 7,000 రూపాయల నుంచి 8,000 రూపాయలు తక్కువకే వీళ్ళు అక్కడ తీసుకెళ్ళినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఇక ఈ మొబైల్ మన ఇండియాలో పోకో పేరు మీద కానీ లేకపోతే రెడ్మీ నోట్ 10 సిరీస్ లో కానీ మనం చూడొచ్చు. స్ట్రాంజన్ చూసుకుంటే మనకు గూగుల్ నుంచి, గూగుల్ COVID-19 కి సంబంధించిన ఆర్టికల్స్ మీద అలాగే వీడియోస్ మీద యాడ్స్ అనేది అయితే ఇప్పుడు తీసేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో ఎవరైతే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారో అలాగే దీనికి సంబంధించి భయభ్రాంతులు చేస్తూ ఉంటారో, సో ఇలాంటి ఆర్టికల్స్ అలాగే ఒకసారికి ఇలాంటి న్యూస్లు అయితే ఎక్కువైపోతున్నాయి. అలాగే వచ్చేసరికి ఈ COVID-19 అనేది ఇది ఒక బయో వెపన్ అని చెప్పేసి చాలా వరకు వీడియోస్ అయితే చేస్తున్నారు. మన తెలుగులో కూడా చాలా మంది ఇలాంటి టైప్ ఐఫ్ వీడియోస్ని అయితే చేశారు. సో అవన్నిటికీ వచ్చేసరికి అలాంటి వాటికి వచ్చేసరికి వీళ్ళు సో ఈ యాడ్స్ని అయితే బ్లాక్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి రియల్మీ నుంచి, రియల్మీ X3 Pro ఈ మొబైల్ వచ్చేసరికి వీళ్ళు 4 September మనకి IFA 2020 అయితే ఈవెంట్ జరగబోతుంది కదా. సో అక్కడ వచ్చేసరికి ఈ మొబైల్ని రివీల్ చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో మనకి IFA 2020 అనేది మనకి 4 నుంచి 9 వరకు జరగబోతున్నట్టు తెలుస్తుంది సెప్టెంబర్లో. అప్పుడు ఈ మొబైల్తో పాటు మనకి వీళ్ళు రీసెంట్గా 125 వాట్ ఫాస్ట్ ఛార్జర్ను కూడా అయితే అనౌన్స్ చేశారు కదా. సో X3 Pro మనం ఈ ఫాస్ట్ ఛార్జర్ని అయితే చూడాలనుకుంటుంది అని చెప్పి అయితే తెలుస్తుంది. సో తర్వాత చూసుకుంటే మనకి ఒక మాల్వేర్కి సంబంధించింది అనమాట. బ్లాక్ రాక్ అనే ఒక మాల్వేర్ అనేది ఇప్పుడు మన ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఉన్నట్టుగా కొంతమంది రీసెర్చర్స్ అయితే చెప్తున్నారనమాట. సో ఈ బ్లాక్ రాక్ అనే మాల్వేర్ వచ్చేసరికి ఇది బ్యాంకింగ్ ట్రోజన్ అన్నట్టుగా అయితే గుర్తించారు. సో ఇది ఏం చేస్తుంది అంటే మనకు సంబంధించిన ఏదైతే ప్రూఫ్స్ ఉంటాయి, అంటే మనకు సంబంధించిన ప్రొఫైల్ డేటా ఉంటుందో దీన్ని దొంగ
ఇబ్బందులు ఇస్తుంది, అలాగే వచ్చేసరి మన క్రెడిట్ కార్డును కూడా సో ఇది హ్యాక్ చేస్తుంది అన్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. యాక్చువల్గా మనం ఏమైనా బ్యాంకింగ్ అప్లికేషన్ కానీ వాట్సాప్ కానీ ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానీ ఇలాంటివి మనం ఓపెన్ చేసినప్పుడు లాగిన్ అవ్వమని లేకపోతే మన ప్రొఫైల్ ఫిల్ చేయమని చెప్పి వస్తుంటాయి కదా ఓ పేజెస్, సో అక్కడ వచ్చేసరికి దీనికి సంబంధించిన స్క్రీన్ అయితే మనకు స్పాట్ అవుతుంది. సో అప్పుడు ఏమనుకుంటామంటే మనం ఆ యాప్కి సంబంధించిన స్క్రీన్ అనుకుని మనకు కావాల్సిన డేటా అంతా మనం అక్కడైతే ఫిల్ చేస్తాము. సో ఆ రకంగా వచ్చేసరికి ఇది సో డేటా అయితే దొంగిలిస్తుందని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు వార్నింగ్ అయితే ఇస్తున్నారు. సో తర్వాత చూసుకుంటే మన శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ M51 ఈ మొబైల్ తీసుకురాబోతున్న సంగతి తెలుసుగా. ఇప్పుడు వచ్చేసరికి ఈ మొబైల్ మనకి బ్లూటూత్ సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయింది. ఇక్కడ మోడల్ నెంబర్ వచ్చేసరికి SM51 5F అని చెప్పేసి అయితే తెలుస్తుంది అనమాట. దీనికి సంబంధించిన ఇమేజ్ కూడా అయితే బయటకు వచ్చింది. ఈ మొబైల్లో మనకి రేర్ సెట్ చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్, అలాగే పంచ్ వోల్ట్ డిస్ప్లేతో ఈ మొబైల్ రాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ మొబైల్లో ప్రాసెసర్ కూడా చూసుకుంటే స్నాప్డ్రాగన్ 675 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన M40లో కూడా వీళ్ళు సేమ్ ప్రాసెసర్నే యూజ్ చేస్తారు. అందులో కూడా మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ే అయితే ఉంది. సో అదే మొబైల్ని మళ్ళీ వీళ్ళు కొంచెం డిజైన్ చేంజ్ చేసి రీబ్రాండ్తో తీసుకొస్తున్నారేమో అనేది నాకైతే అనిపిస్తుంది. వీళ్ళు ఇప్పటి వరకు M15 అయితే తేలేదు, M15 అయితే వీళ్ళు స్కిప్ చేసి డైరెక్ట్గా M51 అయితే తీసుకొస్తున్నారు. యాక్చువల్గా ఈ ప్లేస్లో సరికి వీళ్ళు M41 అయితే తీసుకురావాలి, బట్ ఒకసారి దాన్ని కూడా స్కిప్ చేస్తున్నారని చెప్పేసి మనకి కొన్ని రూమర్స్ కూడా అయితే వస్తున్నాయి. సో చూడాలి మరి. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే మనకి M31S ఈ మొబైల్ కూడా మనకి స్పాట్ అయింది. అందులో సరికి వీళ్ళు క్వాడ్ కెమెరా సెటప్ని అయితే యూజ్ చేస్తున్నారు, అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్, అలాగే MOLED డిస్ప్లే అయితే యూజ్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తే మనకి M51కి వీళ్ళు IPS LCD డిస్ప్లే యూజ్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇంతకుముందు లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చినప్పుడు ఏదైతే M40 ఉందో అందులో కూడా వీళ్ళు IPS LCD డిస్ప్లేని అయితే యూజ్ చేశారు. సో ఇంచుమించు అవే స్పెసిఫికేషన్స్ అయితే నాకు ఇక్కడ అనిపిస్తున్నాయి. సో చూడాలి మరి ఈ మొబైల్ మరి వీళ్ళు ఎంత ప్రైస్లో లాంచ్ చేస్తారనేది. ఇక అలాగే శాంసంగ్ August 5 వీళ్ళు అన్ప్యాక్డ్ ఈవెంట్ జరపబోతున్న సంగతి మనకు తెలిసిందే కదా. అక్కడ వచ్చరికి Note 20 సిరీస్ మొబైల్స్ని అలాగే కొన్ని డివైసెస్ని అయితే మనం అక్కడ చూడొచ్చు. ఇప్పుడు వచ్చరికి Note 20కి సంబంధించిన 360° వీడియో అనేది ఒకటి బయటకు అయితే వచ్చింది. ఈ మొబైల్ ఎలా ఉంటుంది అనేది అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఫ్రంట్ సైడ్ చూస్తే మనకి పంచ్ వోల్ట్ డిస్ప్లేతో ఈ మొబైల్ అయితే రాబోతున్నట్టు వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. సో ఇందులో మెయిన్ కెమెరా 108 MP ఇది మనకు తెలిసిందే. ఇందులో ఇంకా మనకి ఎక్సినోస్ ప్రాసెసర్ అలాగే క్వాల్కామ్ ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ తీసుకొస్తారు. మన ఇండియాకి వచ్చేది మాత్రం ఎక్సినోస్ ప్రాసెసర్ని అయితే ఇండియాలో తీసుకొస్తారు. అది కూడా 4G వేరియంట్నే తీసుకొస్తారు, 5G వేరియంట్ మన ఇండియాకి అయితే తీసుకురారు. ఇక అలాగే శాంసంగ్ ఇక్కడే వీళ్ళొస్తారు గెలాక్సీ బడ్స్ని కూడా అయితే తీసుకొస్తున్నారు. చిక్కుడు గింజల్లాగా ఉండే ఈ గెలాక్సీ బడ్స్ని వీళ్ళు ఇక్కడ లాంచ్ చేయబోతున్న సంగతి కూడా మనకు తెలిసిందే. ఇప్పుడు వరకు వీటికి సంబంధించిన ర్యాండర్ ఇమేజెస్ చాలా అయితే వచ్చినాయి. ఇప్పుడు వచ్చరికి ఒక లైవ్ ఇమేజ్ కూడా బయటకు వచ్చింది అనమాట. ఇది మనకి అంటే మనం ఇయర్లో పెట్టుకున్న తర్వాత ఏ రకంగా ఉంటుంది అనేది అయితే వీళ్ళు ఇక్కడ చూపిస్తున్నారు. సో ఇక్కడ మనకి కనిపిస్తున్న ఇమేజ్ ప్రకారం చూస్తే ఇది చక్కగా అయితే ఫిట్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. అలాగే మరో ఇమేజ్లో కనుక చూస్తే ఇంతకుముందు మనకు వచ్చిన ఇమేజెస్తో కంపేర్ చేస్తే కొంచెం మనకి డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది అనమాట. అయితే ఏదైనప్పటికీ వీళ్ళు ఒక కొత్త డిజైన్ అయితే తీసుకొస్తున్నారు. యాపిల్ని అయితే కాపీ కొట్టట్లేదు. సో ఈ ప్రొసెసర్కి నెటిజన్స్ అందరూ అదే అయితే మాట్లాడుకుంటున్నారు. మామూలుగా చూసుకుంటే వీళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు చూస్తే యాపిల్ని కాపీ కొట్టకుండా వీళ్ళు గెలాక్సీ బడ్స్ని అయితే తెచ్చారు. అంటే అదర్ బ్రాండెడ్స్ చూస్తే వేరే కంపెనీలు చాలా పెద్ద కంపెనీలు అయినప్పటికీ ఇప్పుడు మనకు OnePlus కానీ ఒప్పో కానీ వివో కానీ సో రియల్మీ కానీ ఇలాగే చాలా కంపెనీలు చూసుకుంటే వీళ్ళందరూ యాపిల్ ఇయర్బడ్స్ని వీళ్ళు కాపీ కొట్టుకుంటూ అయితే తీసుకొచ్చారు డిజైన్ని. సో వీళ్ళు అలా కాకుండా వీళ్ళు ఓన్ డిజైన్ అయితే తీసుకొస్తున్నారు. సో తర్వాత చూసుకుంటే మనకి నోకియా నుంచి నోకియా ఎసెన్షియల్ లైనప్లో వీళ్ళు ఒకసారికి ఇయర్ ఫోన్స్ని అయితే తీసుకొస్తారు. ఇప్పుడు ఒకసారికి వాటికి సంబంధించిన 2 ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని అలాగే ఒక వైర్లెస్ హెడ్ ఫోన్స్ని లైసెన్స్ ఫైల్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్లో 2 మోడల్స్ అయితే తీసుకురాబోతున్నారు. E3200 అలాగే E3500 ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని అయితే తీసుకురాబోతున్నారు. ఇంకా హెడ్ ఫోన్స్లో ఒకసారికి E1200 మోడల్లో హెడ్ ఫోన్స్ తీసుకురాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో తర్వాత చూసుకుంటే మనకి OnePlus నుంచి OnePlus Nord ఈ మొబైల్ ఒకసారికి మనకి ఈ నెల 21 లాంచ్ అయిపోతున్న సంగతి మనకు అందరికీ తెలిసిందేగా. ఈ మొబైల్ సంబంధించి ఇప్పుడు వరకు మనకు చాలా స్పెసిఫికేషన్స్ అయితే రివీల్ అయినాయి. అలాగే ఈ మొబైల్ ఏ రకంగా కనిపిస్తుంది అనేది కూడా మనకి ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి. ఇప్పుడుసరికి ఈ మొబైల్ మనకి గీక్ బెంచ్లో అయితే స్పాట్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ మొబైల్ని మనకు తెలిసి వీళ్ళు యూరోప్లోను అలాగే మన ఇండియాలో అయితే లాంచ్ చేస్తున్నారు. సో అక్కడ ఇక్కడ ఒకసారికి సేమ్ మోడల్ని అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సేమ్ మనకి స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయన్నమాట. అలాగే ఈ మొబైల్ మనకి స్నాప్డ్రాగన్ 765 ప్రాసెసర్తో రాబోతున్న సంగతి మనకి తెలిసిందే కదా. ఇంకొన్ని కంట్రీస్లో వచ్చేసరికి ఈ మొబైల్ని లో రేంజ్ మోడల్ని అయితే లాంచ్ చేయవచ్చు అని చెప్పి అయితే ఇక్కడ మనకి కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. అందులో వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 690 ప్రాసెసర్ అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే తెలుస్తుంది అనమాట. సో ఆల్రెడీ ఇంత ముందు వచ్చేసరికి 690 ప్రాసెసర్తో మనకి OnePlus మొబైల్ అయితే ఒకటి స్పాట్ అయింది. సో దాని ప్రకారం చూసుకుంటే వీళ్ళు OnePlus Nord Lite పేరు మీద వీళ్ళు అదర్ కంట్రీస్లో లాంచ్ చేయొచ్చు. అంటే ఈ మొబైల్ వచ్చరికి మన ఇండియాకి తీసుకురాపోవచ్చు. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి నూబియా నుంచి నూబియా రెడ్ మ్యాజిక్ సిరీస్లో గేమింగ్ మొబైల్స్ వస్తానన్న సంగతి మనకు తెలిసిందే కదా. ఇంతకుముందు వచ్చరికి వీళ్ళు రెడ్ మ్యాజిక్ 5G మొబైల్ని అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు అందులోనే వీళ్ళు ఒకసారికి 5S మొబైల్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా రీసెంట్ అనౌన్స్ అయితే చేశారు. ఇందులో ఒకసారి మనకి స్నాప్డ్రాగన్ 865+ ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు. అలాగే UFS 3.1 స్టోరేజ్ని అయితే యూజ్ చేస్తున్నారు. ఇంకా అలాగే DDR5తో అయితే ఈ మొబైల్ రాబోతుందని చెప్పి వీళ్ళు రివీల్ అయితే చేశారు. ఇప్పుడు ఒకసారికి ఇందులో వీళ్ళు ఫస్ట్ టైం ఇప్పుడు వరకు ఏ మొబైల్స్లోనే యూజ్ చేయని కూలింగ్ సిస్టమ్ని అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నారు చెప్తున్నారు. ఈ మొబైల్ సిల్వర్ కూలింగ్ ప్యాన్ అయితే యూజ్ చేస్తున్నట్టుగా వీళ్ళు అయితే చెప్తున్నారు అనమాట. ఇప్పుడు వరకు మనం చాలా మొబైల్స్ అన్ని మొబైల్స్ చూసుకుంటే లిక్విడ్ కూలింగ్ సిస్టమ్
అలాగే కాపర్ ఛాంబర్ అని చెప్పి తీసుకొస్తూ ఉంటారు. ఇందులో వచ్చేసరికి మనకి ఆ కాపర్ని అయితే యూజ్ చేస్తారు. వీళ్ళు ఫస్ట్ టైం వచ్చేసరికి సిల్వర్ని అంటే వెండిని అయితే యూజ్ చేయబోతున్నట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు, యూట్యూబ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మా ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.